నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను నేరుల బాధితుండి. నా పేరు కోల హరీష్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పరిణతి ఉందని చెప్పేసి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారండి. నేను ఒకటే కేటీఆర్కి చెప్తున్నా, అసలు మీకు సొయ్యుండి చేస్తున్నారా, సొయ్యి లేక చేస్తున్నారా? మీరు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అనే హోదాలో ఉండి కూడా మేము మిమ్మల్ని ఏం డిమాండ్ చేస్తున్నాం, 4.5 సంవత్సరాలు గడుస్తుంది నేరాల సంఘటన జరిగి, కనీసం ఇంతవరకు కూడా న్యాయం చేయలేదు. మాకు న్యాయం చేయాలని అడిగితే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంది? ఇది సిగ్గుచేట అనిపిస్తుంది. నేను చూస్తే అసలు సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ఒక మంత్రివా, ఒక ఎమ్మెల్యేవా, లేకపోతే నీకు అంతకి దిగజారి పనిచేస్తున్నావా, నువ్వు ఎట్లా పనిచేస్తున్నావు అనేది కూడా అర్థం కావట్లేదు. మాకు న్యాయం చేయమని నిన్ను అడిగితే నువ్వు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయించడమేంది? ఇది అసలు ఎక్కడైనా ఉందా ఈ రాజ్యం మీద? ఈ తెలంగాణ లేకపోతే ఇది పాకిస్తానా, లేకపోతే ఎక్కడ ఉంటున్నాం మనము, ఏ సమాజంలో ఉంటున్నాం కేటీఆర్? నాకు అర్థమైతే లేదు. మాకు న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడమేంది? ఇది నీ దుర్మార్గం కాకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం కంపల్సరీ నువ్వు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మాకు న్యాయం కావాలన్న గుర్తు కూడా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయించి మమ్మల్ని మా కుటుంబాలని అన్నిటి వేదన గురి చేసుకుంటూ పోలీసులను పెట్టి మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతున్నాడు. ఇప్పటికి కూడా ఈ దుర్మార్గాన్ని ఇది ఎప్పుడు అంతమవుతుందో అర్థమైతే లేదు. కేటీఆర్ మరి సొయ్యుండి చేస్తుండా, సొయ్యి లేక చేస్తుండా, మతిస్థిమితంతో ఉండడా, లేకపోతే ఒక పిచ్చోడా, మరి ఎట్లా ప్రవర్తిస్తుండని అర్థమైతే లేదు. దయచేసి తెలంగాణ సమాజం అందరూ కూడా ఆలోచించాలి. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు. ఈ దుర్మార్గ పాలన ఇంతటితో అంతం కావాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ.